యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా. హై పల్లి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్ లో భాగంగా తవ్విన సొరంగాలు, కాల్వలు, పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్లే. ఇవాళ సూర్యాపేట కావచ్చు, తుంగదుర్తి కావచ్చు, కోదాడులోని మూతే మండలం కావచ్చు, నడుగుడ మండలం కావచ్చు, ఇక్కడ ఉన్న మునగాల మండలంలోని కొన్ని గ్రామాలు కావచ్చు, గడపల్లి మండలంలో ఉన్న 2-3 గ్రామాలు కావచ్చు, ఇక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే 100% కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అమర్చిన మోటార్లు, తొమ్మిన సొరంగాలు, కాల్వల ద్వారానే వచ్చింది. 100% నిజమే. ఇప్పుడు దానితో మాకేం పనిచేయదు లేదు, దాని అవసరం లేదు. మీరు ఏం చెప్పినా చెప్పుకోకపోయినా కాళేశ్వరం కాళేశ్వరమే ఎప్పటికీ కూడా, ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. రేపు యాసంగి తెలుస్తుంది. ఇంకా ఏ ప్రాజెక్టులైనా ప్రపంచంలో కట్టే పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా 2వ పంట కొరికే ప్రధానంగా నిర్మించబడతాయి. వానకాలం ఉత్తమాలు కూడా వండిపోతున్నాయి కొన్ని సందర్భాలు, వానకాలం కత్వరతను కూడా వండుతాయి. కానీ యాసంగి కొరికే కడతారు, పెద్ద ప్రాజెక్టు లేదు కూడా. ఇంత మాత్రం చిన్న జ్ఞానం లేని మంత్రులు ఆ ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఈ రకంగా తయారయ్యారు. పాపం మిగతా మంత్రుల కంటే ఎప్పుడు కూడా పెద్ద వ్యవసాయం అలవాటు లేదు. అందులో చాలా మందికి బియ్యం భూముల కింద మంతయా పైన మంతయా కూడా తెలియదు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు పాపం రైతుగా నాకు కూడా వ్యక్తిగత పరిచయం మంచిగా, వారి కూడా నేను కూడా చూసి వచ్చినాను వారి తోటల్లో. కానీ ఎందుకో ఈ మధ్యన వారు కూడా పాపం బెత్తం పట్టుకొని వెనక మాస్టర్ ఆడిపిస్తే ఆడినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి తుమ్మల గారు మీరు కూడా కోల్పోకండి మీ పాతది. ఎందుకంటే పాపం మీకు చివరి ఎన్నికలు అయి ఉంటాయి. ఎందుకు ఆ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని మాట్లాడి గౌరవం తీసుకోవద్దు. ఉన్నందున్నట్టు మాట్లాడండి, వాస్తవాలతో మాట్లాడండి. అంత మాట్లాడే ఇబ్బంది ఉంటే మొగసాట వేయండి, కాకపోతే ఎందుకు గౌరవం తగ్గించుకుంటారు? మీరు మొన్న చెప్పిన లెక్క మీద నిలబడతారా? పోదామా ప్రతి ఊరికి? మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి, ప్రతి ఊరికి పోదాం. మీరు చెప్పింది నిజమా అబద్ధమా? ఇవన్నీ కావు, నేను ఒకటే మాట చెప్తున్నా. సేకరణ మీరు అయిపోయింది ఇవ్వాలని ప్రకటించినాడే లెక్కలు చేద్దాం. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో సేకరణ అయిపోయింది, ముగించడం ఇవ్వాలి, మొత్తం ధాన్యం కేంద్రాలు ఎత్తేసినామని చెప్పి మీరు చెప్పిన రోజే మాట్లాడదాం. మీరు ఇవాళ మాట్లాడిన ఎంత నిజమో అది తేలిపోతారు ప్రజల ముందట. తొందరపడకురి, ఆగం కాకుండా. పాపం ఎందుకో కేసీఆర్ మీద రాయిద్దామని ఉరుకురికి కిందపడి మోకాలు వలగొట్టుకోకుండ్రి, ముక్కులు వలగొట్టుకోకుండ్రి, ఉండు నెమ్మదిగా తీద్దాం లెక్కలు. ఈ అబద్ధాలతో పొద్దు ఊగుతుంది అనుకుంటే తెలితక్కుతనం అవుతుంది, తెల్లారుతుంది, మళ్ళీ సూర్యుడు వస్తాడు. ఈ అబద్ధపు లెక్కలు మానేయండి. ఇప్పటికైనా ఒకటే మా విజ్ఞప్తి, రైతులు దోపిడీకి గురవుతున్నారు, ఎక్కడ కూడా మద్దతు ధర సరిపోని వస్తలేదు, ఎక్కడ కూడా వస్తలేదు. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నా, హుజూర్నగర్లోనే ఉన్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.